కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెడతారు. వైసీపీ అవినీతి అక్రమాలు నిలువు దోపిడీ గురించి ఉదాహరణకి మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో మేడిది యజ్ఞేశ్వర నాగబాబు అనే ఒక కుర్రవాడు 28 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు. కూర్చోబెట్టి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద ఏంటి అక్రమాలని చెప్పి ఆర్టీఐ చేస్తే అతని మీద సెక్షన్ 307 అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, వేధించడం జరిగింది. ఇందాకే కాకినాడ రూరల్ మండలంకి వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరి అనే ఒక డాక్టర్ని వేధించి అతను ఆత్మహత్య చేసుకుని అలా చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎవరినైనా కూర్చొని వేధించి వెంటాడి హింసించే పరిస్థితి. ఈ పరిస్థితి మారుతుంది. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ల మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారం పూడి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ స్థానిక ఇన్ఛార్జ్ డబ్బులూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండలు బాగా అక్రమాలు చేశాడా డబ్బులూరి? ఓ డబ్బులూరి దొరబాబు అంత అక్రమాలు చేశాడా? ఓ డబ్బులూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కదా, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయం అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం మనందరినీ.